తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ఎలా చూడాలంటే, నేను తెలంగాణను ఎలా చూసానంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం సెటిల్ అయింది నా లైఫ్లో. ఎక్కడ ఎక్కువ కాలం ఉన్నానంటే ఈ తెలంగాణ గడ్డి మీద ఉన్నాను నేను. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు నేను మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అవుతా ఒక చోట ఒక స్థిరంగా సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఉండలేదు. సో నేను స్థిరంగా నా జీవితంలో ఎక్కువ కాలం ఉంది ఈ హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీదే. చాలా అందమైన భాష ఇది, చక్కటి, నాకేం చాలా గుండెకి సూటిగా ఉంటుంది భాష. మీ సినిమాల్లో కూడా ఈ స్లాంగ్లో పాటలు పెడతారు, బాగుంటుంది. ఎందుకంటే తెలుగు భాష రకరకాల యాసల్లో ఉంటుంది. ఇది మన మంచి మంచి మాండలికం, అది చాలా చక్కగా గుండె సూటిగా ఉంటుంది భాష. అది ఫస్ట్ ఏ ఎక్కడైనా సరే ఒక ఏదైనా సరే ఒక వివక్ష చూపించితే ఏదో ఒక రకంగా కావచ్చు, అన్ని రకాల ఏ రంగం నుంచి అయినా కావచ్చు, ఖచ్చితమైన బాధ ఉంటుంది. ఇప్పుడు మనం నార్త్ సైడ్కి వెళ్తే సౌత్ నంతా మనం తెలుగులో తమిళ్లో ఇన్ని మాట్లాడరు, మద్రాసి అంటారు. సో మద్రాసి అనగానే నాకు ఫస్ట్ బాధ కలుగుతుంది. వాళ్ళు మనల్ని చిన్న చూపు చూడరు. ఇవన్నీ కంటే కూడా మద్రాసి అంటే ఎందుకు మీరు, నేను ఇంకొకటి ఉందని ఎందుకు గుర్తించరు అని బాధ కలుగుతుంది. అలాగే తెలంగాణకు సంబంధించిన ఆ మాండలికాన్ని కానీ ఎక్కువ మనం పాపులరైజ్ చేయలేదు. ఫస్ట్ 10 మంది దాన్ని అర్థమయ్యేలాగా అందరికీ తీసుకెళ్తే అన్ని రకాలుగా, ఈవెన్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ టెక్స్ట్ దగ్గర నుంచి అంటే మామూలు వాడుక భాషలో కానీ తీసుకెళ్ళంటే ఎక్కడో చోట మెయిన్ స్ట్రీమ్లో ఉండేది ఆ భాష అన్ని రకాల. నేను అనేది ఒక తెలంగాణ గురించి మాట్లాడేది, ఇంక్లూడింగ్ నేను తూర్పాంధ్ర గురించి కూడా మాట్లాడుతున్నాను. ప్రతి ఇప్పుడు మన కల్చర్స్ ఇవాల్వ్ అయింది, డిఫరెంట్ ట్రైబ్స్ నుంచి, డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి ఇవాల్వ్ అయింది. సో అవన్నీ ఎక్కడో మనం ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం సరిగ్గా. అసలు ఎప్పుడు సపరేట్గా పెట్టుకుంటావచ్చు. నేను మనకేంటంటే మన దేశంలో సమస్య ఏంటంటే కల్చరల్ టాలరెన్స్ లేదు. అంటే ఇంకొకళ్ళ సంస్కృతిని కానీ ఇంకొకళ్ళ ఇంట్రెస్ట్ని కానీ మనం గౌరవించే ఇది తక్కువ.